లోపల వదిలే రథ ఇచ్చిన చేసుకోబోతోంది. ఖాళీ చీరపడి వేస్తుంటే నేను కిటికీ అద్దంలో చూశాను. రథ వదిన వదిన తలపతి ఎదన రాజు వదిన తలపతి ఎదన రాధ రాధ చాలా ఘోరమైన వార్త విన్నాను. ఇప్పుడే తెలిసిందా? పేపర్లో చూసే వరకు మాకు తెలియలేదు. మిస్టర్ శ్రీకాంత్, తీసుకువెళ్ళిన మీకు అయిన వాళ్ళ మాకు తెలియలేదు. మరి పేపర్లోకి ఎలా వచ్చింది ఈ వార్త? అదే మాకు షాకింగ్ గా ఉంది. అంతేగాని ఇందులో మీకు బాధ్యత భాగం ఉందని అనిపించడం లేదా? అందుకే బాధపడుతున్నావు. పాపం మిస్సెస్ రాజు గారు ఎలా ఉన్నారో ఒకసారి చూడడానికి కుదురుతుందా? రాజును తీసుకెళ్లి చూసుకున్నారుగా, మీరు ఆవిడ నేను చూడనక్కర్లేదు. వెళ్ళండి. అమ్మా, ఉన్న దోచుకు తినాలని దురాస్త కొందరు చేరారు. ఈ తాళాలు అలకి ఉండడం అంత మంచిది కాదు. అమ్మా కెళ్ళమ్మా, అసలే దుఃఖభారంతో కృంగిపోతున్నావు. మళ్ళీ తాళాల భారం కూడా నీకెందుకమ్మా? నేనున్నానుగా, నేను మోస్తాను. గాలిస్తే 20,000 దొరికింది. బ్యాంక్ లో ఉంటుందిగా. బ్యాంక్ లో ఉంటే దానికి బావగారు సంతకం కావాలి. ప్రస్తుతానికి 10,000తో సర్దుకుందాం. సర్దుకుంటారు సర్దుకుంటారు, నటేశం ఇప్పటికి ఎంత సర్దుకున్నావు? చేతిలో డబ్బే. ఆ భయం బావగారి దినం బలంగాను ఘనంగాను జరిపించాలని అంటుంటేను. ఏ మా బావంత గతి లేని వాడు కాదు. కష్టపడి లక్షలు లక్షలు సంపాదించాడు. కనీసం ఆయన కర్మకు బాతికి వేలు ఖర్చు పెట్టడానికి మీకు బాతికే ఉందా? అసలు మీరెవరు వద్దడానికి? మా చెల్లెల్ని అడుగుతాను. అడుగు అడుగు, అర్జెంట్ అర్జెంట్. లేకపోతే ఆయన జీవుడు ఎక్కడో జరుగుతూ ఉంటుంది. నటేశం, ఆ జేబులో బయట ఇది. ఆయన జీవుడు కాదు, మీ జీవుడే. ఈ డబ్బు చుట్టూ, ఈ ఆస్తి చుట్టూ మదన నుంచి తిరిగి తెస్తుంది. ముదనష్ట కూడా సమయం దొరికితే చిక్కిందల్లా చేత పట్టుకుని పారిపోవాలని చూస్తున్నా. ఎందుకైనా ఎందుకైనా అన్నయ్య అక్కడ వదిలేసి ముచ్చులా ముందుగా వచ్చింది. నేనేం చేయను. ఆయన చచ్చిపోయాక రెండు మాత్రం నేనేం చేయను. ఏమిటి రాజు, నువ్వు అక్కడ ఉండగానే చచ్చిపోయాడా? అది బాబోయ్, నేను అన్నది అది కాదు. పోనీ చచ్చిపోతాడని నీకు ముందే తెలుసా? నాకేం తెలీదు. లక్ష్మి, వెంటనే బయలుదేరు. ఈ ఇంట్లో క్షణం కూడా ఉండడానికి వీల్లేదు. లక్ష్మి పద. ఏమండి ఏమైంది? పెంచి పెద్ద చేసే ఎలా అయిపోయాడు. మధ్యలో వచ్చాడు డాక్టర్, వాడు అన్న అయ్యాడు. మనం వాడు చెప్పినట్టు వినాలట. అలాంటప్పుడు ఇక్కడ ఎందుకు పద? ఏమండి ఈ పరిస్థితిలో మనం వెళ్ళిపోవడం? వెళ్ళకి ఇక్కడే కూర్చుంటాం పద. ఏ ఎందుకుండాలా? వాడు చెప్పుతూ గుర్తుంటే చూస్తూ ఉండాలా? మనకేమంత కర్మ పట్టలేదు. అయ్యా ఏమి లేదు, జరగాల్సిన కర్మకాండ. కర్మ గిర్మ ఏం అక్కర్లేదు. కర్మ వద్దనుకున్నా, మరి అమ్మగారి గాజులు పుస్తులు తీయకపోతే ఉన్న వాళ్ళకి ఉన్న ఇంటికి అరిష్టం. జరగాల్సిన అరిష్టం జరిగింది. ఇంకా కొత్తగా జరగాల్సింది ఏమీ లేదు. మాకొచ్చే అరిష్టాల కన్నా మీకు వచ్చే దక్షిణేగా ముఖ్యం. తీసుకెళ్ళండి. చెల్లెమ్మా, ఇంకెందుకన్నయ్యా నాకు అలంకారం? ఆయన లేరు, ఆయన గుర్తుగా ఇచ్చిన బాబు నా దగ్గర లేదు. నేను ఎలా ఉంటేనే ఏమైపోతేనే చెల్లెమ్మా,
ఇక్కడుంటే ఆ జ్ఞాపకాలతో ఇంకా కుంగిపోతా. నాతో తీసుకెళ్తాను, బెదవాడరామ్మా. ఆ డాక్టర్ మనల్ని క్రాస్ పరీక్షేస్తాడేమిటి? మనమేదో హీరోని చంపినట్టు. మన్నడక ఇంకేమని అడుగుతారు? తీసుకెళ్ళింది మనం, తీసుకోవాల్సింది మనం. సరేలే, ఈ పరిస్థితిలో నాకు ఇక్కడ ఇష్టం లేదు. ఏ దేశమైనా వెళ్ళి ఉన్న డబ్బుతో పిచ్చి తీయటమో ఏదైనా బిజినెస్ చేయటమో డిసైడ్ చేసుకుందాం. వెంటనే మనం ఇక్కడి నుంచి ప్యాకప్ చేయాలి. అయ్యా అయ్యా, మీతో పాటు నేను కూడా ప్యాకప్. నువ్వెందుకు? లేకపోతే మీరు నేను అందరం లాకప్ లో ఉంటాం సార్. ఏమిటి బెదిరింపు? బెదిరింపు కాదు బాబు, లోపల మందు పడ్డా, పైన దెబ్బ పడ్డా, నోట్లో మాట తాగదు బాబు, బయటికి కక్కేవలసి వస్తుంది. ఒక పక్క మధు, ఇంకో పక్క నా భార్య. నీకు నిజం తెలుసు, చెప్తావా లేకపోతే నీ వీపు చెట్లు కొట్టమంటావా అనేస్తున్నారు బాబు. ఇక నేను ఇక్కడ ఉంటే నిజం చెప్పేయవలసి వస్తుంది. చెప్పు. ఏం చెప్తావు? చెబితే నాకు ఒరిగింది ఏమీ లేదనేగా ఇంతకాలం నేను మౌనంగా ఉన్నది. లేకపోతే రాజు చావలేదు, రాజు చంపబడ్డాడు, అక్కడ జాన్ అనేవాడు ఒకడున్నాడు, అతను శ్రీకాంత్ అనే ఒక అతను ఏమో డబ్బు అది ఇచ్చి. నువ్వు ఈ పరిస్థితిలో ఇంటికి వస్తావని నేను అనుకోలేదు. అసలు ఎవరు అనుకోనివి జీవితంలో అనేకం జరుగుతుంటాయి లత. బాబుని రాదు చేతికి లోపలికి పదమ్మా. ఇక్కడ ఉన్నంతకాలం బాబుని రాత దగ్గరే ఉండని, కొంతైనా మనశ్శాంతి ఉంటుంది. అలాగేనండి. డాక్టర్ మధు స్పీకింగ్. ఎవరు? గోపియా? ఏ గోపి? ఓరు నువ్వట్రా, గోవా నుంచా? ఏంటి, నేను అర్జెంటుగా రావాలా? ఫోన్లో చెప్పడానికి వీల్లేదా? ఓకే, ఈరోజే బయలుదేరుతున్నాను. మీరు పోయింది నాకు చాలా. మూడు పుట్ల మూడు కంతాలు ఎక్కడ వచ్చినా రే, కాస్త సబ్బు రాసి ఇందులో రెండు సార్లు ముంచిపోతుంది రే. వాడేమైనా పసిబిడ్డ అనుకుంటున్నారా, రబ్బర్ బొమ్మ అనుకుంటున్నారా? వాడంత వాడి వయసు అంత. ఇలాగే నా స్నానం చేయించడం ఇటీవండి, నేను చేస్తాను. మనకు అన్నబిడ్డ అయితే ఇంకెంత అధికారం చేసేదు. అదిగో నమ్మ సోద్యం చూడు, ఇది కొన్నాళ్ళు పోతే నీ బిడ్డను కూడా నీకు దక్కలేదు. వదినా, నీకెందుకు వదిన ఈ పనులన్నీ? అత్తయ్య వాళ్ళు చూసుకుంటారు కదా. వాళ్ళు చూసుకునే తీరు కళ్ళారా చూడలేకనే వదిన. అమ్మా రాధమ్మ తల్లి, ఈ లతని ఇంతప్పటికి ఇంతప్పటి వరకు పెంచింది నేనే. అలాడి దాని కడుపును కాసిన ఈ పిందినే పెంచలేనా? పెంచలేరని కాదు కాంతమ్మ గారు, ఈ పద్ధతిలో వాడు పెరగలేడేమో అని. వదినా, నువ్వేమనుకోకపోతే ఒక మాట చెప్పనా, రేపటి నుంచి నువ్వు బాబు జోలికి రాకు. బాబు మధు, అసలు ఏం జరిగిందంటే వాళ్ళ మాటలు ఏం పట్టించుకోకమ్మా, లోపల తీసుకెళ్ళి. అసలేమిటి మీ ఉద్దేశం? నాకేం అర్థం కావడం లేదు. లత, రాజు తను పోగొట్టుకున్న బిడ్డను మన బాబులో చూసుకుని మనశ్శాంతి పొందుతోంది. సాటి ఆడదాని మీద సానుభూతి చూపించాల్సి నువ్వు. నీ అత్తయ్య సాధింపులకు తలవగటం మంచిది కాదు, అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. నేను అర్జెంట్ పని మీద మెడ్రాస్ పెడుతున్నాను, నేను వచ్చే వరకు రాజును జాగ్రత్తగా చూసుకో. మీరు ఆయన వాళ్ళకం చూస్తే నీ బిడ్డని దాన్నే పెంచుకోమని ఇచ్చేసేటట్టున్నాడే. హలో గోపి. కమాన్ మధు. ఏమిటి, రాజు బ్రతికే ఉన్నాడా? రాజు డోంట్ డిస్టర్బ్ హిమ్, బాగా చెప్తాను. గోపి ఏమిటా ఇది, రాజు బ్రతుకున్నాడని నాకెందుకు తెలియజేయలేదు? రాత కావైతే ఆ ఘోరాన్ని చూడాల్సిన మనస్తాపం మాకు తప్పేది కదరా. కావాలని చెప్పలేదు మధు, బ్రతుకున్నాడని తెలిస్తే మళ్ళీ చంపడానికి ప్రయత్నిస్తారేమోనని పోలీస్ డిపార్ట్మెంట్ ఈ విషయాన్ని రహస్యంగా ఉంచుకున్నారు. పత్రికలో అలా ప్రకటన చేసింది కూడా అందుకే. రాజుకి అంత శత్రువులు ఉన్నారా? ఇక్కడ కార్ నెంబర్ బట్టి ఆరాధిస్తే జాన్ అనేవాడు ఒకడున్నాడని తెలిసింది, వాడు కనిపించడం లేదు. వాడి వెనక ఎవరో ఉండి ఈ పని చేస్తున్నట్టుగా పోలీసులు అనుమానం. ఆ ప్రొడ్యూసర్ డైరెక్టర్ శ్రీకాంత్ ఆచూకీ తెలుసుకుంటే ఈ కుట్ర వెనక ఎవరున్నారో బయటపడుతుంది. అమ్మాయి ఎక్కడి నుంచమ్మా ఫోను? మన మధుబాబు దగ్గర నుంచేనా? ఆయన దగ్గర నుంచి కాదత్తయ్యా,
నేను అప్పుడే అనుకున్నాను, ఎప్పుడైతే ఈ మహాతల్లి మన ఇంట్లో కాలు పెట్టిందో అప్పుడే ఇంటి శని పట్టుకుంది అని. అల్లారు ముద్దుగా చూసుకుని అబ్బాయి, ఎన్నడైనా ఈ నాళ్ళ నుండి వదిలి ఉన్నాడా? నీ కాపురలో ఎప్పుడైనా ఇలా జరిగిందా? అటు చూస్తే అబ్బాయి అజాపజా లేదు ఇంతవరకు, ఇటు చూస్తే నీ కన్న బిడ్డ నీకు దూరం అయిపోతున్నాడు. రేపు ఇంతకన్నా ఏ ఘోరం జరిగినా ఆశ్చర్యపడక్కర్లేదమ్మా. మనం ముందొచ్చిన చెవులు కన్నా వెనకొచ్చిన కొమ్ములు వాడని అసలు ఎక్కడ బయటాలు ఎక్కువైపోయారు. తినిపించి చాలే ఇదే నాన్న తినిపిస్తుందా? నా తల్లి నా నాన్న కూర్చో కూర్చో. ఆ మహాతల్లి పొద్దు నుంచి పాలు పట్టిందో లేదో బాబాయ్దో నాన్న నాన్నరా అంటే బాబు కొట్టకండి, వాడి కన్నా నేను తిరిగిస్తాను. నువ్వెవరు అయిన వాళ్ళ మీద దిక్కులు అంటారు? కాంతం గారు బా మంచి మనుషుకో మాట మంచి కొట్టుకో దెబ్బ అన్నారు, అర్థం కదా? మీరు ఎన్నైనా అనండి, కానీ బాబు కన్నా నేను తిరిగిస్తాను. ఏమిటి గోళ? అసలే నా మనసు ఏమీ బాగోలేదు. దయచేసి బాబు విషయంలో నువ్వేం జోక్యం చేసుకోకు. వదినా, వాడు నా బిడ్డ, వాడికి ఏం కావాలో ఏం చేయాలో తెలుసు. దయచేసి నా బాబు నాకు దూరం చేయకు. నువ్వు వచ్చిన దగ్గర నుంచి నా బిడ్డ నాకు దూరం అయిపోతున్నాడు. రాజు ఇప్పుడే నా గదిలో చూశాను. నా గదిలో? నాన్ సెన్స్, నీ గదిలోకి రావటం కాదు, నీ మనసులో అలాగే ఉండిపోయాయి. మధ్య భ్రమించి నీకు వాడే కనిపిస్తున్నాడు. కాదండి, భ్రమ కాదు. రాజు చచ్చిపోలేదు, బ్రతికే ఉన్నాడు. ఇప్పుడే నా గదిలో చూశాను నేను. బాస్, మేము అతన్ని చంపినాము. శ్రీకాంత్, ఎందుకు చేయించే పని? ఎందుకు చేశావు? ఎందుకు చేయించే గౌరవం? రాజుని ఎందుకు చంపించావు? రాజును గారు న్యాయంగా నిన్ను చంపించా. కట్టుకున్న పెళ్ళం పరాయ మగాడితో తిరగాలని ప్రాగులాడుతుంటే ఏ మగాడు ఊరుకుంటాడు? నిన్ను చంపించలేక నిన్ను తగ్గించుకోవాలనే ఈ పని చేశాను, అందుకే వాడిని చంపించాను. థ్యాంక్ యూ మిస్టర్ శ్రీకాంత్, థ్యాంక్ యూ. డాక్టర్ మధు, కోర్టులో ప్రమాణం చేసినా చెప్పని నిజం ఏ ప్రమాణం లేకుండా చెప్పేశావు. ఈ సాక్ష్యం కోసమే వచ్చాను. అయ్యో, నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు? ఆయనే కాదు, నేను వచ్చాను. నువ్వు చచ్చిపోలేదా? నిజం చంపిన చావదు మిస్టర్ శ్రీకాంత్. మర్యాదగా క్యాసెట్ లేవు. Ah!
బాబుకు చాలా సుస్థిగా ఉంది. నీ వెంటనే రావాలమ్మా. వస్తున్నాను. వద్దే అమ్మా, వద్దే తల్లి, తండ్రి ఎప్పుడు మాలవు చేకే అమ్మా అన్నాను. ఇప్పుడు కూడా మహాదలికోసం ఎలా ఏడుస్తున్నాడు. వదక్కమ్మా, అసలు జ్వరంగా ఉంది, ఇంకా ఎక్కువైపోతుంది జ్వరం. కొడుకులు వేసి గుడ్డ తీసుకొచ్చాను, కొంచెం మాడి మీద వేస్తే వేరు కదుతుంది. ఏంటమ్మా? అవును లత, ఇది కళ కాదు, నిజమే. పగిలిపోయిందనుకున్న అర్థం అతుక్కుంది, అతుకు తెలియనంత అందంగా అతుక్కుంది. అవునమ్మా, వాడు చెప్పింది నిజం. బాబుకేమైంది? రాతేది? అదే బాబు, మా అన్నయ్య కోపం వచ్చి అలిగి ఇంట్లోంచి వెళ్ళిపోయింది. రాత కోపం రావటం? రాత కోపం రాదు, మీరే ఏదో చేసి ఉంటారు. మర్యాదగా రాత ఎక్కడికి వెళ్ళిందో చెప్పండి. లత, మాట్లాడండి. మీరెక్కడున్నారో ఏమైపోయారో తెలియక నేను ఏడుస్తున్న సమయంలో వదిన బాబుకి దగ్గరైపోతుందేమోనన్న ఆశయంతో మాటతో లేదండి. బాబుని ఎత్తుకోవద్దని, వీడు నీ బిడ్డ కాడు నా బిడ్డ అన్నానండి. ఊరుకురాలా, వీడు నీ బిడ్డ? వద్దు వద్దు, చెప్పద్దు. రాజు, త్యాగానికి కూడా ఒక అర్థం ఉండాలరా. అర్హత లేని వాళ్ళకి దానం చేశారా మీ మనసుని? వీడు నీ బిడ్డ కాడు. వీడు నీ బిడ్డ కాళ్ళత, రాత బిడ్డ. సాటి ఆడదాని కోసం చెయ్యకూడని త్యాగం చేసిన ఉత్తమరాలు. ఆవిడ రాత కాదు లత, దేవత. రాత రాధ, నేను వచ్చేశానుగా. పడ్డ వేదనంత ఒకసారి పొంగిరానివ్వండి. నన్ను తనే తీరా ఏడవనివ్వండి. ఇక ఏడవలసిన అవసరం లేదు రాధ. ఆ దేవుడు ఆడిన నాటకం, మనం ఆడిన నాటకం ఈ రోజుతో ముగిసిపోయింది. మనసు భరించలేనంత త్యాగం చేశావు, కళ్ళు ఒచ్చుకోలేనంత ఏడుపు ఏడ్చావు. ఇక ఏడవక రాధ. చేసిన త్యాగం మనుషులు చేయలేరు వదిన. కన్న తల్లి ప్రేమ అంటే ఏమిటో ఇప్పుడు కళ్ళారా చూడని. నన్ను క్షమించి, నీ బిడ్డ నువ్వు తీసుకోవద్దురా. ప్రేమకి కన్న యశోద పెంచిన కన్నయ్య ఇద్దరికీ కన్నయ్య తీసుకోరాక. రాజు, చెల్లెమ్మకి నీ చేత్తో బొట్టు పెట్టు. నువ్వు లేవనగానే మా అందరితో పాటు ఎన్ని వేల గుండెలు అలసిపోయాయి. బయటికి వెళ్ళి ఒక్కసారి వాళ్ళ కళ్ళ నిండా కనపడరా.